రే బావా ఇది చూడరా దీంతో ఇల్లు తుడితే అసలు నీరసం రాదట. ఏంటి రోయ్ పనాం మీద బాగా కన్సర్న్ ఉన్నట్టుంది, గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తున్నా. రే అది నా కోసం రా బాబు, మా నాన్న కరోనా భయంతో పనులు మానిపించాడు, ఇప్పుడు పనులన్నీ మా ఆవిడ నచ్చ చేయించేస్తుంది. పెళ్ళి అయ్యాక ఇలాంటి పనులన్నీ తప్పవు బావా. అయినా అంకుల్కి వ్యాక్సిన్ వేయించచ్చు కదరా. మొన్న వేయించాను రా మెడికవర్ హాస్పిటల్లో. ఏమైంది బావా? మా అమ్మ కూడా పనామిని మానిపించేసిందంట్రా, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, వచ్చి అంట్లు కడిగి అంటుంది. ఆగరా, నీకోసం మంచి అంట్లు కడిగి పీచు ఆర్డర్ పెడతాను. రే ఆపరా, ఇప్పుడు మా అమ్మని చూపించడానికి ఏ హాస్పిటల్ అయితే బెటర్ అంటో? మెడికవర్కి తీసుకెళ్ళు, అదే బెస్ట్. ఓకేరా, ఇప్పుడే తీసుకెళ్తాను. ఏమే కాంతం, మీ మావయ్య ఏదో మెసేజ్ ఇట్టాడే, ఇదేదో పెళ్లి ఇన్విటేషన్ లా ఉంది. సింగినాథం మరియు జీలకర్ర వారు కోవిడ్ కళ్యాణ ఆహ్వానం. వరుడు చి చిట్రెడ్డి కోవిడ్ నెగిటివ్. వధు చి లాసో నవ్య కోవిడ్ నెగిటివ్. వేదిక వరుడి యొక్క కొబ్బరి తోటలు. సమయం కారు చీకట్లు కమ్ముకొస్తున్న వేళ. ల్యాండ్ మార్క్ పంపు సెట్ పక్కన. విన్నపం పిలిచాం కదా అని పొలవమని వచ్చేయకుండా ప్రాణాల మీద ఆశ లేని వాళ్ళు మాత్రమే రండి. ఒకవేళ వచ్చేలా ఉంటే ఊపుకుంటూ రాకుండా ఏదో గిఫ్ట్ పట్టరండి. రానోళ్ళు కొంపలోకి అలాగే ఏం చేస్తారు? కిందన ఒక లింక్ ఉంది, లైవ్ చూసి లైక్ చేయండి. హ్యాష్ట్యాగ్ సింగినాథం వెట్స్ జీలకర్ర. చివరి మాట, మీరు జాగ్రత్తగా ఉండండి, మమ్మల్ని సుఖంగా పెళ్లి చేసుకుని ఇవ్వండి. ఇన్విటేషన్ భలే ఉంది కదండి, మా చిట్రెడ్డి గారు ఏం చేసినా కొత్తగా ఉంటది. కొత్తగా కాదు, రోతగా ఉంది. ఆయన ఇదేం దిక్కుమాలి ఇన్విటేషన్? పెళ్లి పత్రికలా లేదు, ప్రిస్క్రిప్షన్ లా ఉంది. గాడిదికేం తెలుసు గంధపు చెక్క వాసన అని. మా ఓళ్ళు ఏం చేసినా మీకు ఏమీ నచ్చదు. మా చిట్రెడ్డి గారు పెళ్లి ఇన్విటేషన్ ఎలా ఉందంటే ఇంక పెళ్లి ఎంత కొత్తగా ఉంటదో. ఉంటది ఉంటది, ఈ కోవిడ్ టైంలో పెళ్లి అంటే ముందు నొయ్యి వెనగొయ్యి, ఎందులో పడినా పోతాం. శుభమా అని పెళ్లి చేసుకుంటే అవేం మాటలు, మనం పెళ్లికెళ్తున్నాం అంతే. ఏంటే వెళ్ళేది ఎట్లోక అంటే మీరు రారా? నేను కాదు మనం వెళ్ళట్లా. అవేం మాటలండి, అవకవక మా చిట్రెడ్డి గారికి మూడు పుష్కరాలకు పెళ్లి అవుతుంటే వెళ్ళకపోతే ఎలా? నేనే మూడు పుష్కరాల వయసులో పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామనే. వయసు అయిపోయిన బ్యాటరీకి ఎన్ని పవర్ బ్యాంకులు ఇట్టినా ఉపయోగం ఉండదు. ఈ ముతక మాటలకేమో గాని మనం ఎప్పుడు బయలుదేరుతున్నామో చెప్పండి. ఏంటే వెళ్ళేది, ఓ పక్క కరోనా కుమ్మెత్తంటే ఇడికి పెళ్లి కావాల్సి వచ్చిందండ. పెళ్లి ఈ టైంలో వెళ్తే పోవటాలే రావటాలు ఉండవు. శుభం పలకరా మొగుడా అంటే మరదల పిల్ల మామూలుగా లేదన్నాడంట. రామ రామ, మీరెన్ని డ్రామాలు ఆడినా మనం వెళ్తున్నాం అంతే. మనం వెళ్ళట్లేదు ఇంతే. అయితే రారా రారా రారా. వామో, దీని కళ్ళల్లో పడిపోవడం కన్నా కోవిడ్ తో పోవడమే నయం. ఒసే నిమ్మకాయలు నిర్మల. కాంతమక్క ఎలా ఉన్నావు? నువ్వేనా? ఈ మాస్కుల గోల్లో ఎవరిని పిల్లాలన్నా డౌట్ గా ఉంది. అయినా ఈ మాస్క్ ఏంటే గోల్డ్ కలర్ లో ఉంది, కొత్త డిజైనా? డిజైన్ ఏంటి, ఇది నిజంగా బంగారం మాస్క్. ఆడపడుచు కట్టిన కింద ఒక డజన్ గోల్డ్ మాస్కులు తీసుకున్నా. సర్లే లోపల నాకు చాలా పనులు ఉన్నాయి, ఇప్పుడు వస్తా. చూసారా అండి, బంగారంతో మాస్క్ అంట, భలే కొత్తగా ఉంది కదా. ఈ ఆడవాళ్ళ పాండమిక్ ను కూడా పర్సనల్ ఐటమ్స్ లో మార్చేసుకుంటారు, లేకపోతే గోల్డ్ మాస్క్ ఏంటి చండాలంగా. ఇది చూసినప్పటి నుంచి ఇది ఎక్కడ అడుగుద్దాను అదో టెన్షన్. అమ్మో కటింగ్ కామాక్షి, ఇప్పుడు దాని నగలు చీరలు చూపించి కటింగ్లు ఇస్తుంది. ఉండండి, దాని దగ్గరికి వెళ్ళి కొత్తవేమి ఉన్నాయో చూసొస్తా. కామాక్షి అక్క బా, ఒక్క సెకండ్ లో ఎంత చేంజ్. అందుకే అంటారు ఆడవారి మాటలకు అద్దాలే వేరులే అని. ఇంకా ఈ పెళ్ళిలో ఎన్ని వింత జీవులు చూడాలో. ఏ అమ్మాయి, ఏంటి పర్మిషన్ లేకుండా మీరేదో వేసేస్తున్నావు? ఇదా శానిటైజర్. జనరల్ గా సెంట్ వేస్తారనుకుంటే మీరేంటి శానిటైజర్ వేస్తున్నారు? కరోనా టైం అని కొంచెం కేర్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇంత మంది ఉన్నాయి, పిల్ల నా గురించి కేర్ తీసుకుంటుందంటే నా క్యూట్ లుక్స్ కి పడిపోయి ఉంటది. పాపం లేపుదాం. హాయ్ పిల్ల, నీ పేరేంటి? పుష్పం. ఇదిగో పుష్పం, నిన్ను చూడగానే నా మనసు అయింది ఆగం. నీ గురించి నేనేమైనా చేస్తాను త్యాగం. నువ్వు ఓకే అంటే ఇప్పుడే చేసుకుందాం లగ్గం. తమ్ముడు తగ్గించు నీ వేగం, లేకపోతే తీరుస్తా నీ రోగం. షీ బ్యాడ్ గర్ల్. అయినా ఈ గర్ల్స్ కి నాలాంటి గుడ్ బాయ్స్ కన్నా బ్యాడ్ బాయ్స్ నచ్చుతారు. సర్లే ఇంకేం చేస్తాం, లోపలికి వెళ్దాం. జనరల్ గా పెళ్ళిళ్ళన్నీ లేడీస్ కోసమే చేస్తారు అనుకుంటారు, వాళ్ళ హడావిళ్ళు వాళ్ళు ఉంటారు, మొగుళ్ళు మాత్రం మూల పడేస్తారు. హాయ్ అంకిల్. ఎవరు బాబు నువ్వు, తప్పేవేంటి ఇలా వచ్చావు? చిచ్చి కాదంకిల్, నేను పెళ్లి కూతురు కజిన్ ని. నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం అంకిల్, అందుకే హాయ్ చెప్పా. ఓ థ్యాంక్ యూ బాబు. ఇంతకీ మీ పేరెంట్స్ ఎక్కడ? పక్క వీధిలో వేరే పెళ్లి ఉంటే వెళ్ళారు అంకిల్. ఓహో, ఫ్యామిలీ అంతా పెళ్లి మీద బతికేస్తున్నారు అన్నమాట. బాగున్నావా? బాగున్నానండి, ఇంకా కరోనాలు గట్ట ఏమి రాలేదు. ఇంతకీ మాకు అంతమేది? లోపల లేడీస్ తోనే ఉందండి.
పెళ్లి బాగా గ్రాండ్గా చేస్తున్నారు, కట్నం బాగా ముట్టినట్టుందే. ఆ బానే ముట్టింది బాబు. ఏ మాత్రం ఉంటదేంటి? 100,000 మాస్కులు, 1,000 లీటర్ల శానిటైజర్, 1 టన్ను బ్లీచింగ్ పౌడర్, 100 ఆక్సిజన్ సిలిండర్లు, 500 పీపీఈ కిట్లు, హెల్త్ ఇన్సూరెన్స్, అబ్బా దెబ్బా హాస్పిటల్లో ఎమర్జెన్సీ వెంటిలేటర్ బెడ్. ఏంటి ఇది కట్నమా? ఈ మధ్యన ఇలా కూడా ఇస్తున్నారా? హెల్త్ ఈజ్ వెల్త్ బాబు. ఈ మధ్య ఈలేక కదా జనాలు కొట్టేసుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఏవేవి వచ్చినా కొట్టుకుపోకుండా మంచి ఇట్రేట్ గడు ముందు చూపుతా అడిగాడు. ఇది ముందు చూపుకు మంట అట్ట. ఇంతకీ మన చిట్టరెడ్డి ఎక్కడా? ఏ హాయ్ అంకుల్, ఈ పిల్ల నాదే. ఏ ఆంటీ, ఈ పిల్ల నాదే. మీకు నేను ఆంటీ ఏంట్రా, దొంగ సచ్చినోడా? యూ సిలీ ఆంటీ. ఒరే చిట్టి, ఇట్రా. హే జాస్ కమింగ్. హే నానా, వాట్స్ ది మ్యాటర్? హే మళ్ళీ నిన్ను కూడా పిలిచారా? రే పెళ్ళికి వచ్చిన వాళ్ళతో ఏంట్రా మాటలు? ఓ సారీ డాడీ. అంతేలే, అవకాక 3 పుష్కరాలు పెళ్లి అవుతుంటే లోపల నుంచి అన్ని ఇలాగే తన్నుకొచ్చేస్తాయి. కూల్ చిట్టి కూల్, మనకు కావాల్సింది పెళ్లి. ఇప్పుడు ఎందుకు ఇల్లొల్లి? ఆ పెళ్లి కొడుకుని తీసుకురండి అయ్యా. బావా మిమ్మల్ని పిలుస్తున్నారు. థాంక్స్ రా బామర్ది, నీ ముక్కు మాత్రం బాగా క్యూట్ గా ఉంటుందిరా. ఈ ముక్కు గడి ముక్కు మీదే కొడతావా? ఫ్యూచర్ లో నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నీ పని. హలో శాస్త్రి గారు. ఒరే ఇందాక నుంచి వస్తున్నాను. ఏమిట్రా నీ ఓవర్ యాక్షన్, కేట్ల మీద కూడా ఇలాగే ఉన్నావనుకో. నేను లేచి వెళ్ళిపోతాను. ఈ సమయంలో ఇంకో పంతులు దొరకాలన్నా కష్టమే, చూసుకో మరి. ఆ పని మాత్రం చేయకండి శాస్త్రి గారు. ఏదో పెళ్ళి అవుతున్న ఆనందంలో కాస్త ఇంగ్లీష్ తన్నుకొచ్చింది. తన్నేస్తాను వెదవా, ముందెళ్ళి బట్టలు మార్చుకుంటా. 2 నిమిషాలు శాస్త్రి గారు, పెళ్లి కోసం కొత్త రకం కష్టపడి గుట్టించాను, వెంటనే వేసుకొచ్చేస్తా. ఒరే ఒరే ఒరే, ఇదేమి కాస్ట్యూమ్ రా గ్రహాంతర వాసిలాగా? ఇది గ్రహాంతర వాసో అజ్ఞాత వాసో కాదు శాస్త్రి గారు, దీన్ని పీపీఈ కిట్ అంటారు, కరోనా రాకుండా ఉండడానికి. ఇప్పటిదాకా మండపం అంతా ముమైత్కాన్లా తిరిగి పీటల మీదకి ఎక్కేటప్పుడు వచ్చిందిరా ఈ పట్టింపు. పెంజారి వెదవా, మర్యాదగా మార్చుకొని వచ్చి కూర్చో, లేకపోతే వాకౌట్ చేస్తాను. ఇలా చెయ్యి చాపు నాయన. శాస్త్రి గారు తీర్థమేంటి ఘాటుగా ఉంది? ఒరే కంగారు పుత్రా, అది తీర్థం కాదురా, శానిటైజర్. అది ముందే చెప్పాలి కదా శాస్త్రి గారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి నాకేమన్నా పెళ్లి అయిపోతే పెళ్లి అవ్వాలి అని రాసుంటే ఖచ్చితంగా అవుతుంది చిట్టి. ఆ రాసేది ఎవరో చెప్తే శాస్త్రి గారు వెంటనే రాయించుకొచ్చేస్తా. ఒరే చిట్టి, తాడి పెరిగినట్టు పెరిగావు గానీ తల్లో ఆవకాయ పద్దంత బుద్ధి కూడా లేదురా నీకు. పాపం శాస్త్రి గారు ఫీల్ అయినట్టున్నారు. సారీ శాస్త్రి గారు, నా కంగారంతా పెళ్లి గురించే. ఈ కంగారు వల్లేరా ఇన్నాళ్ళు సింగిల్ గా మిగిలిపోయావు? ఈ పెళ్ళైనా సవ్యంగా అవ్వాలంటే కామ్గా కూర్చో. శాస్త్రి గారు, సవ్య ఎవరండి? పెళ్లి కూతురు పేరు నవ్య కదా. ఒరే సవ్యంగా అంటే అమ్మాయి కాదురా, పద్ధతిగా జరగడం అని. ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా కామ్గా కూర్చో, నేను మంత్రాలు మొదలు పెట్టే టైం అయింది. మామా అన్న నాయన, మామగారు మిమ్మల్ని శాస్త్రి గారు పిలుస్తున్నారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? అబ్బా మామా అంటే మీ మామగారిని పిలమని కాదురా, నిన్ను మామా అనమని. అలాగా మా మా. ఏమే కాంతం, వచ్చాం పలకరించాం తిన్నాం అయిపోయింది కదా, అది వెళ్ళిపోదాం. కనీసం పెళ్లి కూతురు మండపం మీద కూడా రాలేదు కదండి, అప్పుడే వెళ్ళిపోదాం అంటారేంటి? కొంతసేపు ఆగండి, పెళ్లి కూతురు వచ్చాక వెళ్దాం. వీడి ముఖం ఇంకా చూడలేకపోతున్నాను, ఆ పెళ్లి కూతురుని ప్రవేశపెట్టండి అమ్మా. షీస్ కమింగ్. ఏ హాయ్ హాయ్ బాబోయ్, సిగ్గొచ్చేస్తుందేంటి? పంతులు గారు, సిగ్గు తగ్గడానికి ఏమైనా మంత్రాలు ఉంటాయా? పెళ్ళి ఆగడానికి ఉంటాయిరా, చదవమంటా వేటి. అమ్మో వదిలేయండి, అసలు ఈ పెళ్లి మనకి చాలా ఇంపార్టెంట్, ఎట్టి పరిస్థితుల్లో జరిగిపోవాలి. జీలకర్ర బెల్లం ఏంటి ఇలా ఉంది? అది డాబర్ జమప్రాస్ శాస్త్రి గారు, జీలకర్ర బెల్లంతో పాటు ఇంకా చాలా ఔషధ మూలికలు ఉంటాయి, బంధం బలంగా ఉండాలని నేనే ఇలా ప్లాన్ చేశా. ఏదో ఒకట్లే అక్షంతలు అక్షంతలు. ఏమిట్రా ఇది, అక్షింతల జలం అంటే బూడిద జల్లుతున్నారు? అది బూడిద గారు శాస్త్రి గారు, బ్లీచింగ్ పౌడర్ కరోనాని కిల్ చేద్దామని నేనే అక్షింతల్లో గెలిపించా. కొంప తీసి భోజనాల్లో కూడా ఇలాంటిది ఏమైనా ప్లాన్ చేసావేంట్రా? పెళ్లికి వచ్చిన వాళ్ళు ఇంటికి పోరు, పైకి పోతారు. ఏమే పెళ్లి కూతురు వచ్చేసింది, బ్లీచింగ్ పౌడర్ జల్లేసాం, ఇంక ఇంటికి పోదాం పదే. అదేంటండి అలా అంటారు, ఇంత దూరం వచ్చి తాళి కట్టడం చూడపోతే ఎలాగా? కొంతసేపు వెయిట్ చేయండి, చూసి వెళ్దాం. ఈ తాళి తాగుద్దా లేక తర్వాత కట్టాలి కూడా చూసి పోదాం అంటదా? ఏం సవ్య చిచి, నవ్య నేసం ఉందా? ఇప్పుడు చూడు ఎలాగెత్తాను. శాస్త్రి గారు ఎంతసేపు చదువుతారని ఆ మంత్రాలు కూల్ పిల్లలాగా, తొందరగా ఆ తర్వాత పని లేవు కానివ్వండి. ఎలా ఇచ్చాను.
నాయనా ఆ తాళి తీసుకుని మూడు ముళ్ళయి. ఇంకో శాసగారు వేశారు. ఒరే ఏమేశావురా నువ్వు? ఇదే శాసగారు మీతో వచ్చేది, మీరే కదా తాళి తీసుకొని మూడు ముళ్ళేయమన్నారు, మళ్ళీ ఏంటి ఇప్పుడు? ఒరే మూడు ముళ్ళేయాల్సింది అమ్మాయి మెడకరా, ఆ మాత్రం తెలీదా? మీరైతే రోజు పది పెళ్లి చేస్తారు, నాకు ఇదే ఫస్ట్ పెళ్లి, క్లారిటీగా చెప్పాలి కదా. సరే సర్లే, అలా ముళ్ళేస్తావు కదా, ఇది తీసుకెళ్లి అమ్మాయి మెళ్ళ వేసేయమంటారా? అలా చేస్తే ఇంకేమైనా ఉందా? ముందు ఆ ముళ్ళిప్పి ముహూర్తంలోగా అమ్మాయి మెళ్ళ తాళి కట్టు, అప్పుడే నీ పెళ్లి అయినట్టు. అమ్మా శాసి గారు మొత్తం తీసాను, కట్టేయమంటారా? జాత నీ కంగారు ఊరేసావు, చూసుకుని కట్టు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఇప్పుడు ఫలించబోతుంది, ఇక నా పెళ్లిని ఎవడు ఆపలేడు. ఎవరు అది? పులే. పులే మరి జూలో ఉండకుండా ఎక్కడికి వచ్చారండి? జూలో ఉండాలి, నేను జంతువుని కాదురా. పోలీస్. ఏమైంది పులి గారు? ప్రోటోకాల్ పాటించకుండా కోవిడ్ టైంలో వితౌట్ పర్మిషన్ జరుగుతున్న పెళ్లి ఇది, అందుకే ఇమీడియట్ గా ఆపమని ఆర్డర్స్ వచ్చాయి. అమ్మయ్యా ఏమే ఆపేశారంటే బాబా ఇంటికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 14 డేస్ క్వారంటైన్ తర్వాత ఇంటికి వెళ్తారు. కానిస్టేబుల్ వీళ్ళందరూ డీటెయిల్స్ తీసుకో. సార్ సార్ 2 నిమిషాలు పర్మిషన్ ఇవ్వండి సార్, తాళి కట్టేస్తాను. ఏంట్రా కట్టేది, పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకుంటున్నందుకు? యు ఆర్ అండ్ అరెస్ట్. మరి నా పెళ్లి? స్టేషన్ కి రారా, మేం చేస్తాం నీకు పెళ్లి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసి నాలా కంగారు వెళ్ళిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి. బాయ్. ఓ వెయిట్ 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 వెయిట్, కింద గంట ఉన్నది, దాన్ని కూడా గ్యాస్ట్రిక్గా కొట్టండి. బాయ్.